ఫస్ట్ థింగ్ ఈ సినిమాని హిట్ చేసిన ఆడియన్స్కి, సోషల్ మీడియాలో మీమర్స్కి, టిక్ టాకర్స్కి, యు గైస్ హ్యావ్ డన్ స్ప్లెండెడ్ జాబ్. మా మూవీని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ సినిమాకి స్టోరీ ఫస్ట్ హీరో అయితే సౌండ్ ఈస్ ద సెకండ్ హీరో, వివేక్ సాగర్ గారు. అండ్ విశ్వక్ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండి. అండ్ నేను నా రోల్ గురించి అయితే ఏం చెప్పలేను. ప్లీజ్ గో వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రివ్యూస్. అండ్ ఇంకా 91లో వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ. చేయలేదు, పిలుస్తారని పైకి, సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్లీ థ్యాంక్ యూ శైలేష్ బ్రో, ట్రస్ట్ చేసినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నాని అండ్ ప్రశాంతి గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, సో ఫస్ట్ అపియరెన్స్ ఆన్ స్టేజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ I think that's the most appreciative and happy thing for us. If janalki nachi hit cheyakapothe maaku I think encouragement undadu malli malli kotha cinemalu teesradaniki, kotha stories teesradaniki. So thanks a lot, we are all very happy. Blockbuster hit chesindiki blockbuster chesina producers valposha cinema ku nani garaku prasanthi ma'am ku chala chala thanks. ఈ ఇట్టకు వెనకాల చాలామంది ఉన్నారు. అలాగే ఐ థ్యాంక్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్ అండ్ ఐ థ్యాంక్ టు మై డైరెక్షన్ టీమ్, చంటి, ప్రదీప్ అండ్ మణి అండ్ కళ్యాణ్. సో ఎవ్రీబడి ఈజ్ దేర్, అందరం ఆర్డర్ చేసాము, అది ఇప్పుడు పెద్ద ఇట్ట చూపిస్తుంది అందరం. సో ఇట్ చాలా చాలా హ్యాపీ ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శైలేష్. ఇలాంటి చాలా మూవీ చేసినే ఉండాలి, ఇలాంటి చాలా మూవీలు ప్రొడ్యూస్ చేసినే ఉండాలి నాని గారు అండ్ ప్రశాంతి మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ నాని అండ్ ప్రశాంతి గారు టు బ్యాక్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ యూనో మేక్ ఇట్ సో వండర్ఫుల్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ శైలేష్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆడియన్స్ అందరూ యూనో ఎవ్రీబడి హెస్ ఓన్ దిస్ ఫిల్మ్ అండ్ సక్సెస్ మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, థ్యాంక్ యూ. సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి యువ్ బీన్ ఓన్లీ టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జనాల్లోకి తీసుకెళ్లారు సినిమాని అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు యూ గైస్. కొద్దిగా మాట్లాడతా. ఫస్ట్ నాని బ్రో ఫుటేజ్, నాని బ్రో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లా. మీ ఇఫ్ యూ డిడ్ నాట్ ఆ రోజు మీరు ఆ మాట అనకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నించునేవాడిని కాదు అండ్ అనుకొని చూస్తే కూడా నాకు అర్థం కావట్లే ఎట్లా అంటే, ఒక లైఫ్లో ఈ ఆడ్స్ ఆఫ్ హ్యాపెనింగ్ యునో దీస్ ఈవెంట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, బట్ యు హవ్ బికమ్ అ మెంటర్ టు మీ. థ్యాంక్స్ అ లాట్. నేను సినిమాలు చేస్తుంటాను అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి సినిమా చేసినప్పుడు మీరు ప్రొడ్యూసర్ అయినా అవ్వకపోయినా, మీరు అసోసియేట్ అయ్యున్నా అవ్వకపోయినా, ఫస్ట్ మీరే వస్తారు నాకు మైండ్లో, ఎందుకంటే ఐఎమ్ యువర్ ప్రోడక్ట్. సో ఐ ఆల్వేస్ మేక్ యూ ప్రౌడ్, దట్ ఐ కీప్ ట్రయింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్. మీకంటే బెటర్ ప్రొడ్యూసర్ని నేను అడిగితే చాలా దుర్మార్గుడిని అవుతాను నేను, ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంతకంటే బెటర్గా అయితే ఎవరికి ఆపర్చునిటీ దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. విశ్వక్ సేన్, నాకు ఒక్కసారి ఆలోచించి చూస్తే వేరే ఎవరన్నా ఈ క్యారెక్టర్ చేయగలుగుతారా అంటే ఊహించుకోవడానికి కూడా నాకు అనిపించట్లేదు. ఐ డోంట్ నో హౌ, వేర్ ఇస్ హి. సో ఊహించుకోవడానికి కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరు, ఎనీవన్ ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ అంటే. మీరు చూస్తుంటారు స్క్రీన్ మీద క్యారెక్టర్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని నేను రాసిన దానికి జస్టిస్ చేస్తూ అంత స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లోకి వెళ్ళి చేసావు. అండ్ మీరు ఫుటేజ్ చూస్తుంటే చాలా ప్లేసెస్లో ఫిజికల్ డిస్కంఫర్ట్, కింద పడి దొల్లడం నుంచి వర్షం పడడం నుంచి, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ వన్ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఫర్ మీ, బట్ నన్ను నమ్మావు, ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా నన్ను నమ్మి చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం చాలా జర్నీ చేయాలి కలిసి. దిస్ ఈజ్ అన్ అసోసియేషన్, దిట్స్ అ బిగినింగ్ ఆఫ్ అ రిలేషన్షిప్ అండ్ లెటస్ టేక్ దిస్ ఫార్వర్డ్. ఇద్దరం కలిసి గ్రో అవుదాం, ఓకే. దెన్ రుహాని శర్మ, షీఈ్ నాట్ హియర్ టుడే, షీ హ్యాడ్ టు ట్రావెల్ ఫర్ హర్ పర్సనల్ రీజన్స్, బట్ రుహాని శర్మ కూడా షీ ఇస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు చూస్తుంటారు స్క్రీన్ టైం తక్కువైనా కూడా ఉన్న టైంలోనే ఆ స్పెసిఫిక్ ఇంపాక్ట్ మీకు ఇవ్వగలిగింది అంటే అమ్మాయి న్యాచురల్ పర్ఫార్మెన్స్ వల్లనే అది పాసిబుల్ అయింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రుహాని యాజ్ వెల్. మణిగండన్ సార్, నాకు విజువల్గా ఈ సినిమాని నేను ఎలా అయితే చూపించాలనుకున్నానో దానికంటే ఒక
3-4 నాచెస్ ఎక్కువ చేసి మీకు చూపించారు. యాక్చువల్లీ అది చాలా తక్కువ కేసెస్లో జరుగుద్ది, జనరలీ ఇమాజినేషన్ చేసుకున్నంత లెవెల్కి కంటే కొద్దిగా తక్కువే వస్తుందని విన్నా నేను. బట్ మీరు మాత్రం నాకు ఇచ్చిన విజువల్స్, ఐ డోంట్ నో, మిమ్మల్ని నేను చూస్ చేసుకోపోయి ఉంటే ఎలా వచ్చేదని కూడా నేను ఇమాజిన్ చేయలేను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ప్రతి ఫ్రేమ్, నాకు డబ్బులుంటే ప్రతిదీ ప్రింట్ చేయించి నా ఇల్లు మొత్తం నేను పెట్టుకుంటాను యాక్చువల్లీ. అంత ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మణి సార్. అండ్ మీ అందరికి తెలుసు వివేక్ సాగర్ గారు, వివేక్ సాగర్ గారు ఇచ్చిన సౌండ్ ఏదైతే ఉందో, మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చారో అన్నది మీరు అందరూ ఆల్రెడీ వినే ఉంటారు. కానీ నేను స్పెసిఫిక్గా ఎంజాయ్ చేసింది ఏంటంటే మ్యూజిక్ ఆపేసి సైలెన్స్లో కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇయరీనెస్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు అని అంటే నా తీసినోండి, నాకే సర్ప్రైజింగ్ ఉందంటే ఇంకా చూసిన వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇస్తుందని నేను నమ్ముతున్నా. వివేక్, థ్యాంక్ యూ సో మచ్. వివేక్ మీరు ఐ వుడ్ లైక్ టు సీ, ఇంకా నాకు ఎక్కడ చూసినా వివేక్ మ్యూజిక్కే వినాలనిపించేంత లెవెల్కి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇంకా దట్ ఈస్ వాట్ ఐ వాంట్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సీ, బికాజ్ యు ఆర్ అ టెరిఫిక్ మ్యూజిషియన్ అండ్ ఐ టోటలీ లవ్ యూ. ఓకే. అండ్ టు ఆల్ మై యాక్టర్స్, శ్రీనాథ్, చైతన్య, మురళీ శర్మ గారు, భానుచందర్ గారు, హరితేజ గారు, ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ సమ్ వన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఐ మే ఫర్గెటింగ్ ఎనీ వన్ ఎల్స్ నేమ్స్ ఫ్రమ్ మై యాక్టర్స్, రంగధమ్ గారు, ఆల్ ద యాక్టర్స్ హెవ్ డన్ అమేజింగ్ జాబ్. యా సారీ, యా గ్యారీ ఈజ్ నాట్ హియర్. గ్యారీ ఎడిటింగ్ మీరు చూస్తుంటారు, సినిమా మీకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వట్లేదు అంటే దాన్ని అంత బ్యూటిఫుల్గా కట్ చేసిన గ్యారీ, థ్యాంక్స్ అ లాట్ గ్యారీ. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద సౌండ్ డిజైన్ యాజ్ వెల్. మీరు థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఏదో అట్మాస్ఫియరిక్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్ మీకు వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ మేము సౌండ్ డిజైన్ మీద చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మీకు ఒక సౌండ్ వైజ్ మీకు ఒక సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళల్లో సచిన్, సింగ్ సినిమాలో సచిన్, అండ్ ఆల్సో మై సౌండ్ ఇంజనీయర్ అరవింద్, థ్యాంక్స్ అ లాట్ బోత్ ఆఫ్ యూ. యు హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ యా, సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. ఎలా చెప్పాలో అర్థం కావట్లా, ఫస్ట్ టైం డైరెక్టర్నైనా విత్ ఓపెన్ ఆర్మ్స్ యు హ్యావ్ వెల్కమ్డ్ మీ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. బుక్ మై షోలో అయినా సరే, గూగుల్లో అయినా సరే, ఐఎండిబిలో ఎక్కడ చూసినా రేటింగ్స్ ఆర్ బ్యూటిఫుల్, అమేజింగ్. రివ్యూవర్స్ హ్యావ్ గివెన్ అమేజింగ్ రివ్యూస్ ఫర్ అస్ యాజ్ వెల్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్ హూస్ క్రిటిక్ ద ఫిల్మ్. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సినిమాలు చేస్తాను, ఇలాంటి సినిమాలే చేస్తాను, ఇంత మంచి సినిమాలే మీకు చేసిస్తాను. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ రిటర్న్. కష్టపడతా, బాగా కష్టపడి మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. వైఫ్ ఇచ్చింది గిఫ్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా అందరికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చారు. పెద్ద ఫార్మల్గా నేను చెప్పలేను, బట్ థ్యాంక్ యూ అన్న, యూ గైస్ ఫర్ సపోర్టింగ్ సిన్స్ బిగినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీ రిలీజ్లో, తర్వాత 1-2 ఈవెంట్స్లో, ఇంటర్వ్యూస్లో కూడా ఒక చేసిన పెద్ద తప్పు ఏంటంటే, వర్క్ విత్ లైక్ సీనియర్ మోస్ట్ యాక్టర్ లైక్ భానుచంద్ర గారు అని ఎవరు మెన్షన్డ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ నా లైక్ అది కొంచెం నాకు చిన్నపిల్లని కదా సార్, మర్చిపోయినా ఏమనుకోవద్దు, బట్ ఐఎమ్ సో హానర్ టు వర్క్ విత్ యూ అండ్ మురళీ శర్మ గారు. యా అండ్ ప్రశాంతి గారు వచ్చేసి ప్రొడ్యూసర్ అనే మెన్షన్ చేశాం ఇన్ని రోజులు. సో షీ వాజ్ మై స్టైలిస్ట్ ఆల్సో. కొంచెం నేను ఇట్లా కొంచెం ఉన్నా, సైజ్ ఉన్నా, కనిపించకుండా మేనేజ్ చేసారంటే అది మీరే. థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో ఇది ఫస్ట్ షెట్ అన్నమాట నాకు సినిమాలో వాడదామని చెప్పి గుట్టించారు. సో ఇది మీరు స్టిచ్ చేసిందనే ఈరోజు వేసుకోవచ్చు ఇది ఎత్తుక్కొని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ బీయింగ్ వెరీ వెరీ కూల్ ప్రొడ్యూసర్. లైక్ ప్లీజ్ ఒక 2-3 సినిమాలకు ఒక సినిమా నాకు పిలిచి ఇస్తే నేను చేస్తాను. అండ్ నాని అన్న, నేను అసలు 3 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఇచ్చిన ట్వీట్కి దిల్రాజు గారు సినిమా తీసుకురు వెళ్ళిపోమాకే, జస్ట్ నువ్వు అప్పుడు ఐ డోంట్ నో హూ ఆర్ దీస్ పీపుల్ బట్ హోపింగ్ టు నో దెమ్ సూన్ అని పెట్టిన, కట్ చేసి 3 ఇయర్స్ తర్వాత కొడితే ప్రొడ్యూసర్ అయినా ఉన్నా నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు 3 ఇయర్స్లో నా లైఫ్ చూసుకుంటుంటే 3 ఇయర్స్లో ఒక 3 మూవీస్ చేసిన, అన్నీ లైక్ 3 సినిమాలు హిట్ 1 బై 1 అండ్ 3 సినిమాలలో పెద్ద హిట్ ఇది, 3 సినిమాలలో పెద్ద హిట్ పేరు హిట్. అండ్ శైలేష్ నిజంగా లెట్స్ గ్రో టుగెదర్, దీనికి మించి నేనేం చెప్పలేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు లైక్
చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది నాయన. నీ సినిమాలో ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అందరికి వస్తుంది కానీ యాక్టింగ్కి స్కోప్ ఉన్న సీన్ ఉండాలి. ఈ సినిమాలో నిమిషం నిమిషం అన్ డైలాగ్ ఉండడం వేరు, డైలాగ్ లేకుండా యాక్టింగ్ చేయడానికి చాలా స్కోప్ ఉండడం వేరు. అండ్ ఐఎమ్ లైక్ పర్సనల్లీ ఫ్యాన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ లైక్ స్టఫ్. అండ్ ప్రతి సీన్లో డైలాగ్ లేకుండా నువ్వు ఇంత ఇంత పెట్టినావు స్టఫ్, అండ్ దట్స్ వై ఐ లైక్ ఐ గాట్ టు ప్లే. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్, అసలు మీరు లేపిరు చూడండి సినిమాని. లైక్ ప్రమోషన్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కానీ జనాలు పర్సనల్గా ఒక్కొక్కరు వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ మీద ఇన్స్టాగ్రామ్ వాళ్ళ మీద రాస్తున్నాయి చదువుతున్నా, మీరు క్రిటిక్స్ నాకు, అండ్ నేను మీ దగ్గర విన్ అయినా, అండ్ అది కనిపిస్తుంది. లైక్ మండే రోజు కూడా ఇఫ్ ఐ లైక్ మార్నింగ్ టైంలో 60% ఆక్యుపెన్సీ అంటే నాకు హూ ఈజ్ నాట్ ఎ స్టార్ లైక్ చాలా చాలా మంచి ఫీలింగ్ అంటే మాటలు కూడా రావట్లేవు ఇప్పుడు. అండ్ మనీ సార్ నిజంగా ఆయనతో పనిచేయాలంటే అదృష్టం ఉండాలనుకుంటాను, నాకు అది చాలా జల్దీ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్లో నేను నిజంగా కొంచెం యావరేజే ఉంటా, నన్ను లైక్ ఎబో యావరేజ్ కూడా కాదు, ఇంకా చాలా బాగా చూపించారు. కొంచెం బాగా కనిపిస్తాను పొగరు లేదు, మీరు చూపించినందుకు కొంచెం బాగా కనిపిస్తాను పొగరు కూడా వచ్చింది. అండ్ వివేకన్న మూడు సినిమాలు చేసినాం మనము, మూడు సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక రెండు సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తా. ప్లీజ్ బోర్ కొట్టుంటుంది ప్రభుకి నామకం చూసే బీజేఎం కొట్టి, కానీ నాకు తెలిసి నా మూడు సినిమాల్లో దిస్ ఈజ్ లైక్ బెస్ట్ ఆర్ఆర్ ఉన్న సినిమా. లైక్ నువ్వు సౌండ్ ఇస్తుంటే నేను అంటే నేను యాక్టింగ్ సగం చేస్తే నువ్వు సౌండ్ దానికి మించి ఇచ్చినావు యాక్చువల్లీ, దానివల్ల నేను చేసింది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ ద క్రిమేషన్ షాట్ అక్కడ చేశాను, కానీ నువ్వు ఇచ్చిన బీజేఎంకి నేను యాక్టింగ్ చేసింది చూసుకొని నేను చేసింది మర్చిపోయి నేను నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే నిన్న నైట్ మళ్ళీ చూసా సినిమా, నిన్న నైట్ మళ్ళీ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్. అండ్ శ్రీనాథ్ యు హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టార్, మనకి ఉంది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లైక్ చైతన్య, యు హ్యావ్ బీన్ లైక్ వండర్ఫుల్ కోస్టార్, చాలా మంచి సపోర్టివ్ రోల్ చేశాడు నాకు సినిమా మొత్తం, నాకు హెల్ప్ లైన్ అన్నమాట సినిమాలో. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, వస్తాం మంచి మంచి సినిమాలు చేస్తాను నేను కూడా, అసలు డిసప్పాయింట్ చేస్తా ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు ఇట్లాంటివి చేస్తే ఒక కమర్షియల్ సినిమా కూడా చేస్తా నెక్స్ట్, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. నేను కమర్షియల్ చేస్తే ఎట్లుంటుందో కూడా చూపిస్తా నెక్స్ట్. బట్ దిస్ ఈజ్ లైక్ సో ఫార్ మై కెరియర్ బెస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ శైలేష్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ నాని అన్న, థ్యాంక్ యూ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ వివేక్ అన్న, థ్యాంక్ యూ మనీ సార్, లైక్ థ్యాంక్ యూ వివేక్ అన్న. కాంట్ ఆస్క్ లైక్ ఎనీథింగ్ బిగ్గర్ దెన్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ మీడియా. సో ఇప్పుడు నాకు తెలిసి అందరూ అనుకుంటున్నారేమో మంచి సినిమాలు మంచి కంటెంట్ అందిస్తున్నాను అంటున్నాడు, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు, కానీ డబ్బులు కూడా సంపాదించేస్తున్నాడు, వీడి పని బాగుంది అనుకుంటున్నారేమో. నిజంగా చెప్తున్నా అది మా స్కెచ్లో భాగం కాదు, జెన్యున్గానే కంటెంట్ని యూనిక్ కంటెంట్ని టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం, కానీ ఇది తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన రివార్డు. ప్రతి సినిమా కమర్షియల్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బేసిక్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వకముందే మేము టీం అందరం హిట్ అని కన్ఫర్మ్ చేసాం. సినిమా రిలీజ్ అయిన రోజు ప్రేక్షకులు హిట్ అని కన్ఫర్మ్ చేశారు, ఈరోజు పొద్దున్న ట్రేడ్ హిట్ అని కన్ఫర్మ్ చేశారు. సో ఆ కన్ఫర్మేషన్ని మీకు ఇన్ఫార్మ్ బాబు ఏంటిది ప్రాసెస్ చేస్తున్నారు, నాలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. సో యా, సో మీ అందరితో ఆ విషయాన్ని పంచుకోవాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ప్లాన్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు సాయంత్రం నేను మళ్ళీ టక్ జగ్ది షూట్కి వెళ్ళిపోతున్నాను రాజమండ్రికి. కరెక్ట్గా సినిమా రిలీజ్కి వారం ముందు పళని నుంచి వచ్చాను, వచ్చినప్పుడు నేను ఒక నర్వస్గా ఉన్న ప్రొడ్యూసర్గా వచ్చాను, బట్ ఈరోజు వెళ్ళిపోతూ ఒక చాలా ప్రౌడ్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా తిరిగి వెళ్తున్నాను. సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్, అండ్ సో థ్యాంక్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏదో గట్ ఫీలింగ్ మనసుకు అనిపించింది,
చేసేస్తున్నాను అని అనుకుంటూ దిగాను తప్పితే ఆ మనసుకు అనిపించింది కరెక్టే అని మీరందరూ ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ఇంత హ్యాపీగా తిరిగి వెళ్ళి పని చేసుకోలేను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను నా సినిమాలతో బిజీగా ఉన్నా యాక్టింగ్లో బిజీగా ఉన్నా సరే ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి కారణమైన నా టీం కానీ యాక్టర్స్ కానీ మా టెక్నీషియన్స్ కానీ మా ప్రొడక్షన్ టీం కానీ మా డైరెక్షన్ టీం కానీ మా అన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ వాళ్ళ పనులను మించి వాళ్ళ భుజాల మీద వేసుకొని చేశారు కాబట్టి నాకు ఏ రోజు ఎప్పుడు ఏ స్ట్రెస్ తెలియకుండా ఈ ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. సో వాళ్ళందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇందాక విశ్వక్ చెప్పినట్టు మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము అందరం కూడా చాలామంది పేర్లు మర్చిపోయాం. భానుచంద్ర గారు నేను కూడా అంటే భానుచంద్ర గారు అది స్టేజ్ ఎక్కక ముందు భానుచంద్ర గారి అందరికీ చెప్పేశాను కింద నా పక్కనే కూర్చున్నారు కింద చెప్పేయటం వల్ల పైన కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో అందరం మిస్ అయ్యాం బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే సినిమా మా అందరిది మీ అందరం కలిసి చేసాం అండ్ ఇప్పుడు మీ అందరిది అయిపోయింది మీరు అంతగా ఓన్ చేసుకున్నారు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ మీడియా వారు అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎంతగా సపోర్ట్ చేశారో చూస్తూనే ఉన్నాం. సో మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే తక్కువే. అండ్ మొన్న కూడా నిన్న ఎవరో చెప్తున్నారు ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పైరేటెడ్ లింక్లకు సంబంధించిన మేము ఎప్పటికప్పుడు పైరసీ సేల్ ఎంతగా పనిచేస్తున్నా సరే పైరసీ అన్నది మేము అనుకుంటే కంట్రోల్ అయ్యేది కాదు, మీరు అనుకుంటే మాత్రమే కంట్రోల్ అవుతుంది. ప్రేక్షకులు డిసైడ్ అవ్వాలి ఇది మంచి పని కాదు ఇది చెడ్డ పని ఇది మనం చేయకూడదు అని. మీ చేతుల్లో మాత్రమే ఉంది మేము ఏం చేసినా సరే మేము కంప్లీట్ కంట్రోల్ చేయడం. నిజంగా నాకు ఆ నంబర్లు కానీ నాకు లింక్లు కానీ ఆ డౌన్లోడ్లు కానీ నంబర్లు నాకు చెప్తుంటే నాకు అనిపించింది వాళ్ళందరూ కనుక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఈరోజు హిట్ అన్నది చిన్న సినిమాల్లో బాహుబలి అయిపోయి ఉండేదేమో బికాజ్ అంత డిఫరెన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ ద రెవెన్యూ. సో ఇట్స్ అన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఇట్ జస్ట్ నాట్ అబౌట్ ద హిట్ బట్ జనరల్గా ఏ సినిమా అయినా సరే చాలా కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుందని సినిమా బాగాలేదన్న అన్న దేవన వస్తే మీరు థియేటర్కి వెళ్ళి చూడక్కర్లేదు కానీ బాగుందన్న సినిమాని మాత్రం పైరసీలో చూడకండి. బాగుంది అని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వెళ్ళి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ సినిమా తాలూకు మీరు కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీడియాకి ప్రేక్షకులకి. అండ్ ఫైనల్గా చెప్పేద్దామా రెడీయా దగ్గరకు వచ్చేసాను అందరూ అయితే ఓకే 2021 హిట్ సెకండ్ కేస్ మళ్ళీ 1 2 3 2021 హిట్ సెకండ్ కేస్ యా థ్యాంక్ యూ సో మచ్.